बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मुत्तलारा सोदरलारा सोदरीमानारा अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू दैवम अंदरिपै शांति सुभारणु कुरिपिंचुनु गाक दैव प्रवक्त प्रवचनालनु गुरिंचि प्रतिरोजु तेलुसुकुंटू उन्नामु हदीस वेलुगुने पुस्तकंलो प्रवक्त प्रवचनाल संकलनं जरिगिनटुवंटि पुस्तकंलो 57వ హదీస్ 57వ ప్రవచనాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం సామూహికంగా నమాజును ఆచరించవలసినటువంటి ఆవశ్యకత దాని ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యుడు అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు తఅలా ఆయన చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మా పరిస్థితి ఎలా ఉండేదంటే మాలో జమాత్ తోటి జమాత్ తో నమాజ్ని తప్పించుకునే వారు ఎవరు కూడా ఉండేవారు కాదు ఎవ్వరు కూడా అంటే సామూహిక నమాజ్ని ఎవరు తప్పించుకునే వారు కాదు అందరూ కూడా మస్జిదులో చేరి నమాజ్ని ఆచరించేవారు మునాఫిక్ అయినటువంటి వాడు మునాఫిక్ అంటే కపట విశ్వాసి పైకి విశ్వాసిగా కనపడతారు కానీ లోపల మాత్రం కాపట్యం ఉంటుంది అటువంటి విశ్వాసి కూడా అతను తప్పనిసరిగా వచ్చేవాడు ఆ తర్వాత అతని కాపట్యం అందరికి తెలిసే ఉండేది అంటే కపట విశ్వాసులు కూడా ఇతరులకు చూచుమని చూపించడం కోసం నమాజ్కి సామూహిక నమాజ్కి వచ్చేవారు అతను వ్యాధిగ్రస్తుడైతే తప్ప అతను కూడా వచ్చేవాడు ఒకవేళ మనిషి వ్యాధిగ్రస్తుడైనా ఇద్దరు వ్యక్తుల సహాయంతో మస్జిద్కి వచ్చి జమాత్కు పాల్గొనేవాడు అంటే వ్యాధిగ్రస్తుడు నడిచే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఈ విధంగా జరిగింది ఆ నమాజ్కు అతను ఇద్దరు ఇద్దరు వ్యక్తుల సహాయంతో నమాజు సామూహికంగా ఆచరించడానికి వచ్చేవాడు అంటే వారు జీవితంలో నమాజుకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో ఒకసారి చూడండి మనం చిన్న చిన్న కారణాలకు నమాజ్ గురించి ప్రశ్నిస్తుంటాం తలనొప్పిగా ఉంది లేకపోతే నడు నొప్పిగా ఉంది లేకపోతే మరొకటిగా ఉంది మరొకటిగా ఉంది అని చెప్పేసి ఈ ఈ అబ్దుల్లా బిన్ మసూద్ గారు దైవ ప్రవక్త శిష్యులు రిజల్ అవుతారని ఏం చెప్పారు ఇంకా ఏం చెప్పారు అంటే దైవ ప్రవక్త మాకు సున్నతుల్ హుదా ఉపదేశించారు సున్నతుల్ హుదాలో నమాజు కొరకు అజాన్ ఇవ్వబడిన మస్జిద్లో నమాజ్ చేయడం కూడా చేరి ఉన్నది సున్నతుల్ హుదా అంటే ఒక హిదాయత్ ఒక ప్రబోధం చేశారు అందులో సామూహికంగా నమాజును చేయవలసినటువంటి దాని యొక్క ప్రాధాన్యతను గురించి కూడా వివరించడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది మరొక ఉల్లేఖనంలో ఏం చెప్పారు అంటే ఈయన ఈ శిష్యుడు ఏ వ్యక్తి అయితే దైవ విధేయునిగా దైవాజ్ఞను పాలించే దాసునిగా ప్రళయ దినాన దైవాన్ని సందర్శించాలని అభిలషిస్తాడు ఏ విధమైన కోరిక ఉంది అతని మనసులో దైవ విధేయునిగా ఉండాలి దైవాజ్ఞను నేను పాటిస్తూ ఉండాలి ఇటువంటి దాసునిగా నేను దైవం ముందు నిలబడాలి అన్న ఆలోచన కోరిక అతనిలో ఉంది అతను తప్పనిసరిగా తన ఐదు పూటల నమాజును కాపాడుకోవాలి కాపాడుకోవాలి అంటే సామూహికంగా చేయకుండా ఉండకూడదు సామూహికంగా చేస్తూ ఉండాలి ఈ విధంగా ఒంటరిగా చేయడం వలన నమాజ్ దొంగిలించబడే ప్రమాదం ఉంది కాబట్టి సామూహికంగా చేస్తూ అతను దైవాన్ని కలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ శిష్యుడు చెప్పడం జరిగింది ఒకవేళ మునాఫిక్లు అంటే కపట విశ్వాసులు తమ ఇంట్ల వద్ద చేసుకునే నమాజులాగే మీరు నమాజు చేస్తే దైవ ప్రవక్త పద్ధతిని విడిచిపెట్టిన వారు అవుతారు జాగ్రత్త అని చెప్పేసి రుజుమార్గాన్ని కోల్పోతారు జాగ్రత్త అని చెప్పేసి దైవ ప్రవక్త వారి యొక్క శిష్యుడు ఈయన కూడా తాకీదు చేస్తున్నారు కాబట్టి సామూహిక నమాజు ఆచరించవలసినటువంటి ఆవశ్యకత ప్రాధాన్యత మనం ఇక్కడ తెలుస్తుంది రండి ఇస్లాంలో తెలుసుకుందాం సర్వేజన స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్